డిసెంట్రలైజేషన్ యాక్ట్ దగ్గర నుంచి మీరు చూసుకుంటే అనేక కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. సెక్షన్ 6 ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో శివరామకృష్ణన్ కమిటీ అని చెప్పేసి ఒకటి అపాయింట్ చేయడం జరిగింది. వారు ప్రభుత్వానికి రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. వాళ్ళు ముఖ్యంగా అందులో వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే వాళ్ళు మూడు విషయాలు కన్సిడర్ చేశారు. ఒకటి, సరికొత్తగా ఒక రాజధానిని ఏర్పాటు చేయడం. రెండవది, ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని అభివృద్ధి చేయడం, లేకుంటే పరిపాలన వికేంద్రీకరణ అంటే రకరకాల చోట్ల ఇవి ఏర్పాటు చేయడం అన్నవి మూడు సజెషన్లు ఇచ్చి గవర్నమెంట్కే దాన్ని వదిలేశారు. వాళ్ళు ముఖ్యంగా దాంట్లో చెప్పిన ఇంకొక విషయం ఏంటంటే హైదరాబాద్ అన్నది ఉమ్మడి రాజధాని 10 సంవత్సరాల కోసం, కాబట్టి ఆ 10 సంవత్సరాల పీరియడ్ మీ దగ్గర ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించుకుంటూ మనం ఏ ఏ ప్రాంతాల్లో ఏ విధంగా మనం అభివృద్ధిని తీసుకురావాలి అన్న దాని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది మొదటిది శివరామకృష్ణ కమిషన్. రెండవది వచ్చేసి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి నారాయణ గారి ఆధ్వర్యంలో ఇంకో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ రిపోర్ట్ ఎక్కడ కనపడలేదు, వెబ్సైట్లలో కానీ ఎక్కడ మనకు కనపడలేదు. ఆ నిర్ణయం తర్వాత అమరావతిలో ఈ రాజధాని కట్టాలని చెప్పేసి చేసి 33,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి పూలింగ్ సిస్టమ్ ద్వారా కలెక్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చేసి ప్రభుత్వం మారిన తర్వాత జీఎన్ రావు గారి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేశారు. ఆ రిపోర్ట్ సబ్మిషన్ తర్వాత దాని నిర్ణయం రేపు కేబినెట్ జరగబోయే కేబినెట్ సమావేశంలో దాని గురించి నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత ఈ విషయంలో ఏదైనా మార్పులు చేర్పులు కావాలంటే అది అసెంబ్లీలో కూడా మాట్లాడాల్సిన అవసరం. కాబట్టి ఇది దీని వెనకాల ఉన్న భాష. ఇప్పుడు లేటెస్ట్గా జరుగుతున్న చర్చ ఏంటంటే మూడు చోట్ల మూడు రకాల క్యాపిటల్స్ పెడతారన్నది ఒకటి. మొదటిది వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ విశాఖపట్నంలో, పాలనా రంగంగా అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, తర్వాత లెజిస్లేటివ్ క్యాపిటల్ అంటే శాసనసభ శాసన మండలి ఇవన్నీ ఉండేది అమరావతిలోను, తర్వాత న్యాయపరమైన క్యాపిటల్ కేంద్ర స్థానం కర్నూలులో పెడతారన్నది ఒక చర్చ జరుగుతుంది. టీవీల్లో కూడా రోజు మీటింగ్స్ ఉదయం నుంచి డిస్కషన్స్ ఇవే నడుస్తున్నాయి. వీటన్నిటి గురించి ఒక సమగ్రమైన ఆలోచన చేస్తే మనం ఆలోచించాల్సిన విషయం, సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ మినిమం గవర్నమెంట్ మ్యాక్సిమం గవర్నెన్స్ అన్నది మన సిద్ధాంతం. మన బడ్జెట్ మీటింగ్లో కానీ నిర్మలా సీతారామన్ గారు కానీ ప్రధానమంత్రి గారు కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే పాలన ఎక్కువగా ఉండాలి, ప్రభుత్వం తక్కువ.